నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. దక్షిణ కాశీగా వెలుగొందుతూ ప్రతినిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్న వేములవాడ పట్టణాన్ని ఆనుకొని ఉన్న మూలవాగు మురుగునీటి కాసారంలా మారిపోయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రోజున మూలవాగు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాది శ్రీనివాస్ మాట్లాడుతూ వర్ష ఆధారిత ప్రవాహంగా మారాల్సిన మూలవాగు మురుగునీటి ప్రవాహంతో అక్కడి ప్రాంతవాసులకు తీవ్ర ఇబ్బందులు కలిగజేస్తుందని, అంతేకాకుండా మూలవాగు పక్కన నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ మురుగునీటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వేములవాడ పట్టణాన్ని ఆనుకొని ఉన్న మూలవాగు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా శాఖ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఆ ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ముక్కుకు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు దుర్వాసనతో పాటు అనేక రకాల అనర్థాలకు దారితీస్తుందన్న విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వ అధికారులు ముందు చూపు లేకుండా దీన్ని నిర్మించారని పేర్కొన్నారు. కాగా పైప్ లైన్ల ద్వారా మురుగునీటిని దూరంగా పోయే విధంగా చూడాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే దానిపై తగిన చర్యలు తీసుకుని ఆందోళన కార్యక్రమాలను చేపడుతుందని, మున్సిపల్ అధికారులు కానీ స్థానిక పాలకులు కానీ దీన్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ముడుగు చంద్రశేఖర్, కూరగాయల కొమరయ్య, చిలక రమేష్, చిలక శ్రీనివాస్, నాగుల విష్ణు, వస్తా కృష్ణ, వనపర్తి శంకర్, కొలకాని రాజు తదితరులు ఉన్నారు. ఈ పాలకులు ప్రజల చెక్ గెలిచిన వాళ్ళు చెబితే మేము నిజమే మూలవాగు జీవనదిగా మారుద్ది అనుకున్నాం, కానీ మూలవాగును మురుగునీటితో జీవనదిగా మారుస్తున్నారు. అసలు ఈ పాలకులకు పరిపాలించడంలో ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, ఇక్కడ చిల్డ్రన్ పార్క్ నిర్మాణం చేసే పక్కనే 15 HP పైన ఇంచుమించు మీరే అంటున్నారు ఓ పెద్ద మోటార్ వచ్చినట్టు పోతుంది మురుగునీరని, ఆ మురుగు పక్కనే చిల్డ్రన్ పార్క్ కట్టింది. అసలు ప్రభుత్వం ముందు చూపుందా అంటున్నారు. మురుగునీరును ముందుగా ఓ పైప్ లైన్ ద్వారా గ్రామం బయటకు తీసుకెళ్లి కర్మాగారం ద్వారా శుద్ధి చేసే నీటిని మూలవాగులు వదిలిపెట్టాలని చెప్పండి ప్రభుత్వం అన్నటువంటి మాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామన్నారు. నిన్న రోజు మేము చెరువును గుడి చెరువును పరిశీలించినాం. గుడి చెరువులోకు ఒక ప్రాంతం వేనాడు పట్టణం మురుగునీరు పోతుంది, మరో ప్రాంతానికి సంబంధించిన మురుగునీరు మొత్తం వచ్చి మూలవాగులు కలుస్తుంది. ఇంతకు మిత్రుడు చెప్పినట్టుగా రాజన్న దేవుణ్ణి దర్శించుకుని వచ్చే వాళ్ళందరూ కూడా ముక్కు మూసుకొని దుర్వాసన భరించలేక వేముల పట్టణం అడుగుతారు. అందుకే ఈ రోజు మేము ముక్కు మూసుకొని మా యొక్క నిరసన వ్యక్తం చేసినాం. ఈ రోజు ఇక్కడ ఈ నల్ల రిబ్బతులు ముక్కు కట్టుకోవడం దుర్వాసన భరించి లేని దుర్వాసన వస్తుంది. ఈ దుర్వాసన పక్కన పిల్లలు ఆడుకోవాలని అంటుంది తీసుకోవాలని చెప్పండి. మేము ప్రధానంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం దిగి రాకపోతే మరో 6 మాసాలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగక మానది. ఈరోజు దశాబ్ది ఉత్సవాలు చేస్తుంది. ఎప్పుడైనా దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు పూర్తయినాక తెలంగాణ వచ్చిందో చేయాలి. 9 ఏళ్ళకి దశాబ్ది ఉత్సవాలు అంటారు. అంటే ఈ ప్రభుత్వం వస్తారని నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి కళ్ళపల్లి కబుర్లు చెప్పే సంబరాలు జరుపుకుంటున్నారు. అదే సంబరాలలో ఈరోజు వేలల పట్టణ ప్రధాన సమస్యల్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుని పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు వేలల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని పోయే విధంలో ఈరోజు పట్టణ ప్రజల ప్రముఖులకి ఆలోచన విధానం కూడా తీసుకోండి. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ పక్కన మురుగు నీరు ఇంత పెద్ద ఎత్తున పోతా ఉంది. ఒకసారి మీరు విజిట్ చేయండి, ఈ మురుగు నీరు లేకుండా చేయండి. చిల్డ్రన్స్ కు దోమలు కుడుతా ఉన్నాయి, దుర్వాసన వస్తా ఉంది. పిల్లలకు అనారోగ్యం బారిన పడితే మళ్ళీ పేదలకు ప్రజారోగ్యం మీరు చేయించారు. ఎట్లాగూ డెంగ్యూ జ్వరాలు వస్తే మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మురుగు కాల్వను గుడి చెరువులో రాకుండా చూడాలి, మురుగు కాల్వను మూల వాళ్ళలోకి రాకుండా చూడాలి. ఈరోజు ఈ అండర్ గ్రౌండ్ ఏదైతే మీరు డ్రైనేజ్ అంటున్నారో ఆ డ్రైనేజ్ను శుద్ధి చేసే వాగులో కలపాలి తప్ప ఈ విధంగా చేయడం సమంజసం కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.